మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 ఆగస్టు 4 ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైనది, పైగా ఆదివారంతో కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్యకు అతీత శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ అమావాస్య తర్వాత రోజు నుండే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అయితే ఈ ఆషాఢమాస అమావాస్య వచ్చేలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ కష్టాలన్నీ కూడా పోతాయి, బాధలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ కూడా పోతాయి. వివాహం కాని వారికి, వివాహం ఆలస్యమయ్యే వారికి త్వరలోనే వివాహం జరిగిపోతుంది. ఆషాఢ అమావాస్యలోపు ఈ కథలు వింటే జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోని చూడలేరు, ఈ కథలను వినలేరు. ఆషాఢ మాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని, వాజసనేయి అమావాస్య అని అంటారు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచించారు. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు, అనేక శుభకార్య ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున, అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుసుకుంటూ ఉంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు గౌరీ పూజ చేసుకుని అమ్మవారి రక్షా కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. ఈ అమావాస్య రోజున పెళ్లిగాని వారే కాదు, కొత్త కోడళ్లకు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటారు. కొత్త కోడళ్లు గౌరీ పూజను చేసి సాయం సంధ్య వేళ వరకు నిష్ఠగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను పెడతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అని పెద్దలు అంటున్నారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్త ఇదువుల కోరిక. ఆషాఢ మాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి, చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని ప్రారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజను చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను పెడతారు. ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే అమావాస్య రోజు శివుణ్ణి పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ముందుగా ఆషాఢ అమావాస్య సందర్భంగా శ్రీవారి పెళ్లి కథను వింటే చాలు, మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి, వివాహం కాని వారికి త్వరలోనే వివాహం జరుగుతుంది. ఒకసారి వైకుంఠంలో శ్రీమన్నారాయణుల వారు ఆదిశేషునిపై విశ్రమించి ఉండగా జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి స్వామివారి పాదాలు ఒత్తుతూ ఉన్నది. ఆ దంపతుల అన్యోన్యత లోకానికే ఆదర్శం. ఈ సృష్టిలోని అందమంతా ఆ శ్రీ మహాలక్ష్మి తల్లియందే కలదు. శేషునిపై కూర్చొని భర్తకు సపర్యలు చేస్తున్న ఆ ముగ్ధ మనోహర రూపిణి ఎంతో దివ్యంగా ఉంది. సృష్టి మొత్తాన్ని తనలో నింపుకొని ఆ సృష్టినంతటినీ పోషిస్తూ వారందరి హృదయాలలోనూ చిరునవ్వుతో ఉండే ఆ పరబ్రహ్మ మూర్తి శ్రీమన్నారాయణుడు. తన ముద్దుల పట్టమహిషి వంక చిరునవ్వుతో చూస్తూ ఏవో కబుర్లు చెప్తున్నాడు. ఏమి విశేషం చెప్తున్నాడో గాని ఆ తల్లి పెనివిటి వంక ఆశ్చర్యంగా చూస్తున్నది.
ఇంతలోనే మళ్ళీ ఏదో వేలాకోలం చేస్తున్నట్లున్నాడు. ఆ జగన్మాత సిగ్గుతో ముడుచుకున్నది. ఆ తల్లి సిగ్గుపడితే ఆ ప్రకృతిలోని పుష్పాలన్నీ ముడుచుకున్నట్లు ప్రకృతి మొత్తానికి ఒక వింత శోభ చేకూరింది. ఇంతలో అక్కడికి నారదుల వారు వచ్చారు. సర్వకాల సర్వ అవస్థల యందు తన నామస్మరణమే చేసే నారదుల వారంటే స్వామికి ఎంతో అభిమానం, ఎంతో ప్రేమ. నారదుడు రాగానే శ్రీ స్వామివారు, "ఏం నారద, ఏమిటి విశేషం?" అని నవ్వుతూ నారదుడిని పలకరించారు. అప్పుడు నారదుడు, "ఓ పరంధామ, నీకివే నా నమస్కారములు. నీకు తెలియని విశేషాలేముంటాయి స్వామి? ఈ సకల చరాచర సృష్టి నీ కను సన్నల ఎందే నడుస్తున్నది కదా. సకల జీవకోటి నీ స్వరూపమే కదా. నీకు తెలియనిది నాకు తెలిసినది ఏముంటుంది స్వామి? నీ దయ వలన అన్ని లోకాల వారు ఎంతో సుఖప్రదంగా ఉన్నారు. ఒక్క భూలోకంలో మాత్రం పాపం ఎక్కువై జనులు పుణ్యకార్యాలు చేపట్టడం మర్చిపోతున్నారు. ధర్మాధర్మ విచక్షణ కోల్పోతూ ఉన్నారు" అని అన్నాడు. ఇది వింటున్న శ్రీమన్నారాయణుల వారు కనులు మూసుకుని చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వుకు అర్థం ఏమిటో నారదుల వారికి అంతుపట్టలేదు. ఇంతలో శ్రీ మహాలక్ష్మీదేవి కల్పించుకుని, "నారద, భూలోకవాసులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు? వారిలో భక్తి విచక్షణ జ్ఞానం ఎందుకు పూర్తిగా సన్నగిల్లింది? ఎందుకు వారు సన్మార్గంలో నడవటం లేదు?" అని ప్రశ్నించింది. అప్పుడు నారదుడు, "ఏమో తల్లి, అన్నీ ఆ శ్రీమన్నారాయణుడికే ఎరుక. కానీ ఒకటి మాత్రం నిజం. భూలోకంలో ప్రజలందరూ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ అనేక బాధలు పడుతూ ఉన్నారు. వారి బాధలు తగ్గించి వారిని రక్షించమని మిమ్మల్ని వేడుకోవడానికే వచ్చాను" అని నారదుల వారు శ్రీ మహాలక్ష్మీదేవితో అన్నారు. ఇలా కాసేపు కబుర్లు చెప్పుకున్న అనంతరం నారదుడు శ్రీ లక్ష్మీనారాయణుల వద్ద సెలవు తీసుకుని లోక సంచరణార్థం సాగిపోయాడు. నారదుడు అలా వెళ్ళాడో లేదో ఒక్కసారి వాతావరణమంతా గంభీరంగా మారింది. ఏదో అవాంతరం రానున్నట్టుగా అనిపించింది. ఇంతలో రుసరుసలాడుతూ కోపంతో ఊగిపోతూ భృగుమహర్షి అక్కడికి ప్రవేశించాడు. వచ్చిందే తడువుగా జగన్నాథుని హృదయంపై తటాలున కాలుతో తన్నాడు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి జగన్మాత ఉలిక్కి పడింది. కన్నుల ముందు జరిగినది అర్థం కావటం లేదు. శ్రీమన్నారాయణుల వారు మాత్రం జరిగిన దానికి ఏమాత్రం చలించకుండా భృగుమహర్షుల వారి పాదాన్ని చేతిలో తీసుకుని చిరునవ్వుతో, "స్వామి, నా హృదయాన్ని తాకిన మీ పాదం ఎంత నొచ్చుకున్నదో చూడండి. ఎంతగా కమిలిపోయిందో గమనించండి" అంటూ నెమ్మదిగా ఆ మహర్షి కాలు పట్టుకుని అహంకారాన్ని అణిగేలాగా చేశాడు. అంతే, మహర్షి తామసం పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు భృగువు, "స్వామి, జగన్నాయక, త్రిమూర్తులలో ఉత్తముడవు నీవే. ఆ మహర్షుల మందరము భూలోకంలో యజ్ఞం చేస్తూ యజ్ఞఫలం ఎవరికి ఇవ్వాలా అని నిశ్చయించుకోవడానికి నేను బ్రహ్మ రుద్రుల వద్దకు వెళ్ళగా వారిద్దరూ అహంకారులని, యజ్ఞఫలానికి అర్హులు కారని అనిపించింది. త్రిమూర్తులలో నీవే యజ్ఞఫలానికి అర్హుడవు. నీవే అత్యంత సౌమ్యుడవు. ఓ శ్రీమన్నారాయణ, మేము చేస్తున్న ఈ యజ్ఞఫలానికి ఈ విశ్వంలో నీవు తప్ప మరొకరు అర్హులు కారు" అని అన్నాడు. ఇదంతా గమనిస్తున్న శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో కోపం వచ్చింది. "నా నివాస స్థలమైన వక్షస్థలమందు తన్నటమా? ఎంతటి అవమానం! ఎంతటి ఘోరం చేసిన ఆ మహర్షిని స్వామి ఏమీ నిందించకపోవటమా? పైగా అతడి కాళ్ళు పట్టుకుని ఊరడించటమా? ఇంతటి అవమానం నేను భరించలేను" అని ఎంతో బాధపడి తక్షణమే వైకుంఠాన్ని విడిచి వెళ్ళిపోయింది. మహాలక్ష్మి లేని వైకుంఠం కళావిహీనమైంది. తనపై అలిగి లక్ష్మి భూలోకానికి వెళ్ళిపోవటంతో శ్రీమన్నారాయణుల వారు ఎంతో బాధపడ్డారు. లక్ష్మి కొరకై భూలోకానికి వెళ్ళి కొండలు గుట్టలు వెతుకుతూ వెంకటాద్రికి చేరుకున్నాడు. తిరిగి తిరిగి ఇక ఓపిక నశించి ఒక చోట చేరి మహాలక్ష్మి కోసం తపస్సులోనికి వెళ్ళిపోయాడు. అలా కొన్ని సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. స్వామి చుట్టూ పెద్ద పెద్ద పుట్టలు వచ్చాయి. కానీ స్వామి తన తపస్సు మాత్రం మానలేదు. లక్ష్మీ నారాయణులు వైకుంఠం వీడిపోవటంతో వైకుంఠవాసులందరూ కూడా ఎంతో బాధపడ్డారు. దేవతలందరూ జరిగిందంతా తెలుసుకుని ఎంతో చింతించారు. బ్రహ్మదేవుడు మహేశ్వరుని వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు,
ఓ పరమేశ్వర, మన ప్రియ సఖుడు శ్రీమన్నారాయణ్ని గమనించావా? అదిగో ఆ భూలోకంలో చూడు, తిండి తిప్పలు మాని శ్రీ మహాలక్ష్మి కోసం ఎలా తపస్సు చేస్తూ ఉన్నాడో చూడు. మనం ఇద్దరము తక్షణమే భూలోకానికి వెళ్ళి ఆ స్వామి ఆలనా పాలనా చూడాలి అని అనగానే రుద్రుడు కూడా ఇందులకు ఒప్పుకొని బ్రహ్మ రుద్రులు ఇద్దరూ కలిసి భూలోకానికి మారువేషాలలో చేరారు. ఆ రోజులలో వెంకటాద్రి ప్రదేశాన్ని ఒక చోళరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు లక్ష్మీదేవి గోపాలిక రూపాన్ని, బ్రహ్మ ఆవు రూపాన్ని, ఇంద్రుడు లేగదూడ రూపాన్ని ధరించి ఆ రాజు ఆస్థానానికి వెళ్ళారు. గోపాలిక రూపంలో ఉన్న మహాలక్ష్మి చోళరాజుతో, ఈ ఆవు ఎంతో ఎక్కువ పాలు ఇవ్వగలదని, ఇది ఉన్న చోట సర్వ సంపదలు కలుగుతాయని చెప్పింది. అప్పుడు చోళరాజు ఆ ఆవు దూడలు తనకు కావలసినదిగా కోరగా లక్ష్మీదేవి అలాగేనని ఒప్పుకుంది. ఆ రెండింటినీ రాజుగారి గోశాలకు తరలించారు. రోజు గోశాలలోని అన్ని ఆవులతో పాటు బ్రహ్మరూపంలో ఉన్న ఆవు కూడా మేతకు ఊరి బయటకు వెళ్ళేది. ఆ ఆవు మంద నుంచి దూరం వెళ్ళి శ్రీనివాసుడు ఉన్న పుట్ట దగ్గరకు వచ్చి పుట్ట వద్ద నుంచుని పొదుగు నుండి పాలు స్రవించేది. ఆ పాలు త్రాగి శ్రీనివాసుడు తన ఆకలి తీర్చుకునేవాడు. అటు తర్వాత తిరిగి తన మందలో కలిసిపోయి సాయంత్రానికి గోశాల చేరుకుంటూ ఉండేది ఆ ఆవు. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత గోపాలకులు ఈ ఆవు దూడలు చిక్కిపోవటం గమనించారు. అంతేకాక సాయంకాలం గోశాలలో పాలు పితికే సమయంలో ఈ ఆవు వద్ద ఏమాత్రం పాలు ఉండేవి కావు. రోజు తర్వాత రోజు ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక గోపాలుడు మరుసటి నాడు ఎలాగైనా ఈ ఆవు రోజంతా ఎక్కడ తిరుగుతున్నదో గమనించాలని నిశ్చయించుకున్నాడు. మరునాడు గోపాలుడు దూరం నుంచి గమనిస్తూ ఉండగా బ్రహ్మరూపంలోని ఈ ఆవు మంద నుండి వేరుపడటము, పుట్ట వద్ద పాలు స్రవింపజేయటము గమనించాడు. ఓహో, ఇదా రోజు జరుగుతున్నది అని తలచి గోపాలుడు ఎంతో కోపావేశాలతో ఒక్కసారిగా అక్కడకు పరిగెత్తుకుని వెళ్ళి చేతిలోని గొడ్డలితో ఆవును చంపబోయాడు. ఆవు రూపంలో ఉన్న బ్రహ్మదేవుడికి అపకారం జరుగుతుందని గమనించిన శ్రీమన్నారాయణుడు ఒక్కసారిగా పుట్టల నుంచి పైకి లేచాడు. అంతే, ఆ గోపాలుని చేతిలోని గొడ్డలి శ్రీనివాసునికి తగిలి నుదుట గాయమై విపరీతముగా రక్తము కారసాగింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి గోపాలుడు నిశ్చేష్టుడై ప్రాణాలు విడిచాడు. ఈ విషయం తెలుసుకున్న చోళరాజు పుట్ట వద్దకు వచ్చాడు. జరిగిన దానికి రాజే కారణమని శ్రీనివాసుడు చోళరాజును పిశాచముగా మారగలవని శపించాడు. వెంటనే చోళరాజు శ్రీనివాసుడిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా గ్రహించి తన తప్పు క్షమించమని ఎంతో ప్రాధేయపడ్డాడు. అందుకు జాలిపడి శ్రీనివాసుడు శాప విమోచనం జరిగే మార్గం అనుగ్రహించాడు. అటు తర్వాత శ్రీనివాసుడు దేవగురువైన బృహస్పతిని పిలిచి తన గాయాలకు మూలికా చికిత్స చేయించుకున్నాడు. ద్వాపర యుగంలోని యశోద వకులమాతగా జన్మించి ఆ సమీపంలోనే ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తున్నది. నారదుల వారి ద్వారా శ్రీమన్నారాయణుడు భూలోకానికి రావటము, తన ఆశ్రమానికి సమీపంలోనే ఉండటము తెలుసుకుని వకులమాత స్వామిని కలిసింది. నాయనా, నీవు వచ్చి నా ఆశ్రమంలో ఉండవలసింది, ఇక నుంచి నీ పేరు శ్రీనివాసుడు అని అన్నది. శ్రీనివాసుడు అందుకు సంతోషించి ఆమెతో పాటు వెళ్ళి ఆశ్రమంలోనే నివసించసాగాడు. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు ధరణీదేవి దంపతులకు వివాహమైన ఎన్ని సంవత్సరాలకు సంతానం కలగలేదు. ఎన్నో వ్రతాలు చేశారు, అనేక పుణ్య తీర్థాలను దర్శించారు, అయినా ఫలితం లేకపోయింది. చివరకు ఆస్థాన జ్యోతిష్యుల సలహా ప్రకారము ఆకాశరాజు పుత్ర కామేష్టి యజ్ఞం తలపెట్టాడు. ఒక సుముహూర్తం నిశ్చయించుకుని బ్రాహ్మణులకు యజ్ఞానికి కావలసిన సామాగ్రి మొత్తం సమకూర్చాడు. యజ్ఞ స్థలాన్ని పరిశుభ్రం చేసే పనిలో భాగంగా ముందుగా తానే స్వయంగా నాగలితో భూమిని దున్నడానికి ఉపక్రమించాడు. కొద్ది దూరం దున్నగానే ఒక్కసారిగా నాగలికి ఏదో ఒక వస్తువు తగిలిన శబ్దమయ్యింది. ఏమై ఉంటుందా అని ఆశ్చర్యంతో తవ్వి చూడగా ఒక సువర్ణ ఖచ్చితమైన పెట్టె కనపడింది. ఆకాశరాజు వెంటనే భార్య ధరణీదేవిని పిలిచి ఆ పెట్టె తెరిచి చూశాడు. అయితే ఆ దంపతులకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఆ పెట్టెలో సహస్రదళ కమలాల మధ్య దివ్య తేజస్సుతో మెరిసిపోతూ ఒక పసిపాప కనిపించింది. ఇంతలో ఆకాశవాణి ఇలా పలికింది, ఓ రాజా, ఈ పసిపాపను సామాన్య బాలికగా భావించవద్దు. ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవి అంశతో జన్మించినది. ఈమె వలన మీ దంపతుల జన్మ ధన్యమయ్యింది.
ఈ బాలిక ముందు ముందు నీకు అఖండ కీర్తిని తీసుకురాగలదు. ఈ శిశువు వలన నీ వంశంలోని ముందు వెనుక తరాల వారందరూ కూడా తరించెదరు అని పలికింది. అప్పుడు ఆకాశరాజు దంపతులు మిక్కిలి ఆనందంతో యజ్ఞం పూర్తి చేసి ఆ పాపను అంతఃపురానికి తీసుకుని వెళ్ళి పద్మావతి అని నామకరణం గావించారు. పద్మావతి లభించిన శుభ విశేషం చేత ఆ దంపతులకు అనతి కాలంలోనే మగపిల్లవాడు జన్మించాడు. ఆ బాలునికి వసు నారాయణుడని నామకరణం గావించారు. పద్మావతి వసు నారాయణులిద్దరూ అల్లారు ముద్దుగా ఆడుతూ పాడుతూ పెరిగి పెద్దయ్యారు. పద్మావతి అతిలోక సౌందర్యవతిగా రూపుదిద్దుకున్నది. రతీదేవి యొక్క అందము, సరస్వతి వంటి విద్యా విజ్ఞానాలు, గౌరీదేవి వంటి వర్చస్సు, లక్ష్మీదేవి యొక్క తేజస్సు అలంకారం కలిగి జగత్తులోనే అద్భుత సౌందర్య రాశిగా అలరారసాగింది. ఒకనాడు నారద మునీశ్వరుడు లోక విహారం చేస్తూ ఆ రాజ్యానికి వచ్చి ఆకాశరాజు ధరణీదేవి దంపతుల వద్దకు వచ్చాడు. అక్కడ ఉన్న పద్మావతిని చూసి ఆ దంపతులతో ఇలా అన్నాడు, ఓ రాజదంపతులారా, మీరు ధన్యులు. ఈ పద్మావతి సామాన్య యువతి కాదు, ఈమె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశతో జన్మించినది. నీకు త్వరలోనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అల్లుడు కాగలడు అని చెప్పి పద్మావతిని శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించి లోక సంచారానికై బయలుదేరి వెళ్ళాడు. రోజులిలా గడుస్తూ ఉండగా అక్కడ వకులాదేవి ఆశ్రమంలో శ్రీనివాసుడు వకులమాత చేసే సపర్యలతో సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నాడు. ఒకనాడు శ్రీనివాసుడికి వేటకు వెళ్దామని తలంపు కలిగింది. ఈ మాటే తల్లితో చెప్పగా వకులాదేవి శ్రీనివాసునితో, నాయనా, నీవు అతి సుకుమారివి. పుర మృగాలతో వేట చాలా ప్రమాదంతో కూడినది, వెళ్ళవద్దు నాయనా అని వారించింది. అందుకు శ్రీనివాసుడు, తల్లి, నీవేమీ చింతించవద్దు, ఆ మృగాలు నన్నేమీ చేయలేవు, నేను చక్కగా వేటాడి తిరిగి వస్తాను అని చెప్పి వకులమాత వద్ద సెలవు తీసుకుని వేటకు వెళ్ళాడు. అంతసేపు వేటాడిన తర్వాత అలసిన శ్రీనివాసుడు సమీపంలో ఒక కొలను కనిపించటంతో కాసిన్ని నీళ్లు త్రాగి ముఖము కడుక్కుని కాసేపు పక్కనే ఉన్న వనంలో విశ్రమించాడు. ఇంతలో శ్రీనివాసునికి ఒక్కసారిగా కిలకిలమంటూ నవ్వులు వినబడ్డాయి. ఈ నవ్వులు ఎక్కడి నుంచి వస్తున్నావో అని ఆలోచిస్తూ ఉండగా ఎదురుగా చిలకెత్తలతో వస్తున్న ఒక అద్భుత సౌందర్య రాశి శ్రీనివాసుడికి కనబడింది. ఆమె మరెవరూ కాదు, ఇష్ట శకులతో వన విహారానికై వచ్చిన రాకుమార్తె పద్మావతియే. పద్మావతి సౌందర్యానికి శ్రీనివాసునికి నోటమాట రాలేదు. పద్మావతి కూడా ఒక్కసారి శ్రీనివాసుని అద్భుత తేజస్సుకు ఆశ్చర్యపడి కనులింతగా చేసుకుని చూసింది. ఇంతలో వర పురుషుని ఈ విధంగా చూడటమా అని మనస్సులో తలంపు వచ్చినదై వెంటనే ముఖమును పక్కకు తిప్పుకున్నది. శ్రీనివాసుడు నెమ్మదిగా వారిని సమీపించి, ఓ సుందరి, నీవెవరువు? జగత్తులోని సౌందర్యమంతా నీలోనే ఉన్నది. నీవు నన్నెంతో ఆకర్షించితివి. నిన్ను భారీగా చేపట్టని ఎడల నా జీవితము వ్యర్థమని తోచుచున్నది. నీ తల్లిదండ్రులు ఎవరు? వారిని తక్షణమే కలిసి ఈ విషయం మాట్లాడి నిన్ను వివాహమాడ నిశ్చయించాను. ఈ నిర్ణయం తిరిగిలేనిది. నిన్ను తప్ప వేరే కన్యను వివాహమాడను అని అన్నాడు. అప్పుడు పద్మావతి చెలికత్తెలు శ్రీనివాసునితే, నీవెవరివి? ఎక్కడ నుంచి వచ్చావు? నీ మాటలకు ఏమైనా అర్థమున్నదా? ఈమె ఎవరనుకుంటున్నావు? ఈమె ఈ దేశాన్ని ఏలుతున్న ఆకాశరాజు ప్రియ పుత్రిక పద్మావతి. సామాన్యుడిపైన నీవెక్కడ, రాజకుమార్తె ఈమెక్కడ? ఈమెను వివాహం ఆడే ఆలోచన మానుకుని తక్షణమే నీ ఇంటికి వెళ్ళవలసింది అని చెప్పి అక్కడి నుండి అందరూ వెళ్ళిపోయారు. శకులతో కలిసి వెళ్ళిపోతూ పద్మావతి ఒక్కసారిగా వెనుకకు తిరిగి శ్రీనివాసుని క్రీంకంట చూసింది. ఆ చూపుతో శ్రీనివాసుడు మరింత ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఆశ్రమానికి చేరిన శ్రీనివాసుడు వకులమాతకు జరిగిన విషయమంతా వివరించాడు. పద్మావతిని తప్ప వేరెవరిని వివాహమాడనని చెప్పాడు. అందుకు వకులమాత శ్రీనివాసునితో, నాయనా, అతి సామాన్యులమైన మనమెక్కడ? ఎక్కడో అంతఃపురంలో నివసించే ఆ పద్మావతి ఎక్కడ? దయచేసి ఆ ఆలోచనను విరమించు నాయనా అన్నది. ఆయన శ్రీనివాసుడు వినలేదు. పద్మావతిని తప్ప వేరే కన్యను వివాహమాడే ప్రసక్తి లేదన్నాడు. అక్కడ అంతఃపురంలో పద్మావతి పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది. ఉద్యానవనంలో శ్రీనివాసును చూసిన రాత్రి ఆమె కంటికి కునుకులేదు. రాత్రంతా శ్రీనివాసుని రూపమే కనుల ఎదుట కనిపించసాగింది.
నిద్రలేమితో అలసటగా ఉన్న రాకుమార్తెను ఉదయం చూసిన తల్లి ధరణి దేవికి పద్మావతి ఎందుకు ఇలా ఉన్నదో అర్థం కాలేదు. పద్మావతి మాత్రం తల్లి ఎంతగా అడిగినా కూడా కారణం చెప్పలేదు. రోజురోజుకి పద్మావతి విరహ వేదన ఎక్కువ కాసాగింది. ఏ ఆహారమూ తినబుద్ధి కావటం లేదు. ఆటపాటలన్నీ మానివేసింది. ఏ విషయం మీదికి మనసు పోవటం లేదు. ఎల్లప్పుడూ శ్రీనివాసుడే మదిలో మెదులుతూ ఉన్నాడు. మనసులో ఒక్కటే ఆలోచన, తల్లిదండ్రులకు ఈ విషయం చెప్తే సామాన్యుడైన ఒకరికి తననిచ్చి వివాహం చేయడానికి ఏమాత్రం ఒప్పుకోరని తలచింది. అందుకే అటు శ్రీనివాసుని మరవలేక, ఇటు తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేక ఎంతో మదనపడుతూ నిద్ర ఆరాలు మానివేసి రోజురోజుకి కృంగి కృషించసాగింది. ఆకాశరాజు దంపతులకు ఏమీ తోచట్లేదు. ఎంతోమంది గొప్ప వైద్యులను పిలిపించి అనేక విధాల ప్రయత్నం చేశారు. అయినా పద్మావతిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఒకనాడు అంతఃపురానికి ఒక ఎరుకల సాని వచ్చింది. ఈమె ఎవరో కాదు, మారువేషంలో వచ్చిన శ్రీనివాసుడే. ఎరుకల సాని సొంది చెప్తూ ఉంటే ఆమెలో ఏదో శక్తి ఉన్నట్లు అంతఃపురంలోని వారికి అనిపించింది. వారు వెంటనే ఆమెను ధరణీదేవి వద్దకు తీసుకుని వెళ్ళారు. ధరణీదేవితో ఎరుకల సాని, అమ్మ నేను ఉన్నది ఉన్నట్లు చెప్తాను, చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది. నీ ఇంటిలో శాంతి లేదు, ఏదో బాధ నీ మనసును కలవరపెడుతున్నది అన్నది. వెంటనే ధరణీదేవి, చూడు తల్లి, నీలో ఏ శక్తి ఉన్నదో గాని నీ మాటలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. నీవు చెప్పింది నిజం. మా ఎవ్వరికీ ప్రశాంతత లేదు. మా కుమార్తె పద్మావతికి ఏదో వింత వ్యాధి పట్టుకున్నది. ఇది ఎవరికీ అర్థం కావట్లేదు. నీవే చెప్పాలి అన్నది. ఇంతలో పద్మావతిని అక్కడకు తీసుకురాగానే ఎరుకుల సాని రూపంలో ఉన్న శ్రీనివాసుడు ఇలా చెప్పసాగాడు. ఓ తల్లి, నువ్వు ఒక పిల్లవాణి మీద మనసు పడ్డావు. అడవిలో కనపడ్డాడు. అతడు సామాన్యుడు కాదే తల్లి, ఆ శ్రీ మహావిష్ణువే. ఆయన్ని నువ్వు వలచావు. నీ పెళ్ళి తప్పకుండా ఆయనతోనే అవుతుంది. నువ్వు కలకాలం సుఖంగా ఉంటావు. నీ కోరిక తీరుతుందే తల్లి అని చెప్పింది. ఈ మాటలు విన్న ధరణీదేవి ఆశ్చర్యపోయింది. ఇదా విషయం అని పద్మావతిని అడుగగా ఎరుకల సాని చెప్పిందంతా నిజమేనని చెప్పింది. ధరణీదేవి ఎరుకల సానికి ఎన్నో బహుమానాలు ఇచ్చి పంపింది. ఆమె వెళ్ళిన కాసేపటికి వక్లాదేవి అంతఃపురానికి వచ్చింది. తను శ్రీనివాసుని తల్లినని, తన కుమారుడు పద్మావతిని వరించాడని చెప్పింది. ధరణీదేవి ఎంతో సంతోషించి భర్త ఆకాశరాజును పిలిచి జరిగిన విషయమంతా కూడా చెప్పింది. ఆకాశరాజు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తన అల్లుడు కాబోతూ ఉన్నందుకు ఎంతో సంతోషించాడు. వకలేదేవి కూడా ఎంతో సంతోషించి ఆ దంపతుల వద్ద సెలవు తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళింది. ఇక ఆకాశరాజు, ధరణీదేవి దంపతుల ఆనందానికి అవధులు లేవు. ఈ ప్రపంచంలో అందరికీ ఇంతటి భాగ్యం లభించగలదు. ఎన్ని కోట్ల జన్మల పుణ్యఫలమో కదా సాక్షాత్తు శ్రీమన్నారాయణ్ణి అల్లునిగా పొందగలిగే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది? మా జన్మ ధన్యమయ్యింది. ఓ శ్రీమన్నారాయణుడా, ఇంతటి భాగ్యం అనుగ్రహించిన నీకివే మా నమస్కారములు. ఓ శ్రీ మహాలక్ష్మి, ఈ ప్రపంచంలోని సర్వ ఐశ్వర్యాలకు నిలయమైన నిన్ను కుమార్తెగా పొందిన మేము ఎంతటి అదృష్టవంతులము తల్లి అని ఎంతో సంతోషపడ్డారు. ఆకాశరాజు దంపతులు వారి గురువైన సుఖ మహర్షికి కబురు పంపించగా ఆ మహర్షి వెంటనే రాజప్రసాదానికి వచ్చాడు. మహర్షుల వారికి సకల సపర్యలు గావించి జరిగిన విషయములన్నీ కూడా వివరంగా చెప్పారు. అప్పుడు సుఖ మహర్షి ఆ దంపతులతో ఇలా అన్నాడు. ఓ రాజదంపతులారా, దివ్య దృష్టితో నాకు అన్ని విషయములు తెలిసినవి. సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నారాయణులనే కుమార్తె అల్లుడిగా పొందిన మీ భాగ్యమెంతని వర్ణించగలను. ఎన్నో కోట్ల సంవత్సరాల తపస్సు చేతగాని ఆ స్వామి దర్శనమే సాధ్యపడదే. అటువంటిది మీరు ఆ జగత్ కళ్యాణ చక్రవర్తినే అల్లునిగా పొందుతున్నారు. ఆహా, ఎంతటి అదృష్టవంతులు! ఈ పుణ్యం చేత ఈ దేశంలోని ప్రజలందరూ ఆ జగన్నాథుడు జగన్మాతల కళ్యాణం దర్శించే భాగ్యం పొందబోతూ ఉన్నారు. మీ దేశంలోని ప్రజలందరూ ఎంతో అదృష్టవంతులు అని చెప్పాడు. ఇప్పుడు ఆకాశరాజు దేవగురువైన బృహస్పతిని మనస్సులో ప్రార్థించగా ఆ మహర్షి వెంటనే ప్రత్యక్షమైనాడు. అప్పుడు బృహస్పతి మహర్షులు ఇరువురు సుఖల ప్రశ్నలు వేసుకుని శ్రీ లక్ష్మీ నారాయణుల వివాహం గురించి తెలుసుకుని ఎంతో సంతోషించారు. అప్పుడు ఆకాశరాజు బృహస్పతితో, ఓ మహర్షి,
మీరాక మాకెంతో సంతోషదాయకం. నన్ను అనుగ్రహించి శ్రీ పద్మావతి శ్రీనివాసుల వివాహ పత్రిక తమరు వ్రాయవలసినది అని వేడుకున్నాడు. అప్పుడు బృహస్పతుల వారు ఆకాశరాజుతో, రాజా, నీకు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుల వారే అల్లుడిగా లభ్యమగుట నీ పూర్వజన్మ ఫలము. నీ పుణ్యఫలము చేత సమస్త మానవ కోటికి గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులకు శ్రీలక్ష్మి శ్రీనివాసుల కళ్యాణము వీక్షించే భాగ్యము కలుగుతున్నది. సమస్త లోకవాసులు కళ్యాణ విశేషములనే తలుచుకుంటున్నారు. వారందరి ఆనందము వర్ణనాతీతము. వివాహము ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్నాథుని కళ్యాణానికి ఏ విధంగా అలంకరించుకోవాలా అని ఇప్పుడే ఆలోచించటం మొదలుపెట్టారు. ఆ జగన్మూర్తుల కళ్యాణ పత్రిక వ్రాసే అదృష్టం నాకు కలగటం నా భాగ్యం కాక ఇంకేమున్నది చెప్పండి. ఇదంతా ఆ దివ్య దంపతులు శ్రీలక్ష్మి నారాయణుల అనుగ్రహం తప్ప మరొకటి కాదు అని తలచి లగ్న పత్రిక వ్రాయడానికి ఉపక్రమించాడు. శ్రీలక్ష్మి నారాయణులను ఒక్కసారి మనసులో ప్రార్థించి ఇలా మొదలుపెట్టాడు. ఓ శేషాచలవాసుడైన శ్రీనివాస, ఆకాశరాజు అనబడే నేను నా కుమార్తె పద్మావతిని తమకు ఇచ్చి వివాహము జరిపించడానికి ఎంతో సంతోషంతో నిశ్చయించుకున్నాను. అందులకు ఈ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారము దివ్య ముహూర్తముగా పెద్దలు నిశ్చయించినారు. కావున తాము బంధుమిత్ర సపరివార సమేతముగా వచ్చి నాచే నొసంగబడు కన్యాదానమును స్వీకరించి మమ్ములను కృతార్థులను చేయవలసింది అని వ్రాశాడు. లగ్న పత్రికను బృహస్పతుల వారు అక్కడ ఉన్న వారందరికీ చదివి వినిపించారు. లగ్న పత్రిక రాయటం పూర్తవ్వగానే ప్రకృతి పులకించింది అనడానికి సంకేతంగా చల్లని చిరుజల్లు కురిసింది. అప్పుడు ఆకాశరాజు తన గురువైన సుఖమహర్షికి ఈ లగ్న పత్రికను ఇచ్చి శేషాచలము వెళ్ళి శ్రీనివాసునికి అందియవలసినదిగా ప్రార్థించాడు. అప్పుడు ఆ సుఖమహర్షి, ఓ రాజా, ఇంతకు మించిన అదృష్టమేమున్నది, తప్పక ఆ శ్రీనివాసుని దర్శించి ఈ లగ్నపత్రికను వారికి అందిస్తాను అని లగ్నపత్రికను కనులకు అద్దుకుని తక్షణమే శేషాచలానికి బయలుదేరి వెళ్ళాడు. వకులాదేవి ఆశ్రమానికి వచ్చిన సుఖమహర్షికి ఎన్నో మర్యాదలు గావించబడ్డాయి. కాసేపు విశ్రమించిన తర్వాత సుఖమహర్షి తాను తీసుకువచ్చిన లగ్నపత్రికను ఒక్కసారి కన్నులకు అద్దుకుని శ్రీనివాసునికి అందించాడు. శ్రీనివాసుడు లగ్నపత్రికలోని విశేషములన్నీ చదివి ఎంతో ఆనందించి తన ప్రత్యుత్తరాన్ని ఈ విధంగా రాసి సుఖునికి అందించాడు. ఓ మహారాజా, నీవు రాసిన లేఖను అందుకుంటిని. నీ కుమార్తె పద్మావతిని నా భార్యగా స్వీకరించుట నాకెంతో సంతోషదాయకము. మేమిద్దరము బహుదానంద పడితిమి. నేను బంధుమిత్రులతో కూడి వచ్చి నీ కుమార్తె పద్మావతిని తప్పక ఆనందంతో స్వీకరించదనని మనవి చేసుకుంటున్నాను అని ఈ విధంగా రాశాడు. ఆ లేఖను తీసుకుని శ్రీనివాసుని వద్ద సెలవు తీసుకుని సుఖమహర్షి ఆకాశరాజు వద్దకు తిరిగి వెళ్ళాడు. అలా శ్రీ శ్రీనివాస పద్మావతి కళ్యాణం నిశ్చయమయ్యింది. వివాహ సమయం రానే వచ్చింది. ఆ రోజు వైశాఖ శుద్ధ దశమి. సూర్య భగవానుడు ఉదయాన్నే ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఆ రోజే పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం. ప్రకృతి అంతా పులకించిపోతున్నది. సరస్సులలోని కమలాలు ఎంతో ముచ్చటగా విచ్చుకున్నవి. పక్షులు కలకల రావాలు చేస్తూ చెవులకు ఇంపు కలిగిస్తూ ఉన్నాయి. అంతా హడావిడిగా ఉన్నది. దేవతలందరూ ఎంతో అద్భుతమైన వస్త్రాలను ధరిస్తూ ఉన్నారు. ఆనాటి శ్రీ లక్ష్మీ నారాయణుల వివాహానికి అందరూ అనేక ఆభరణాలను ధరించి తయారవుతూ ఉన్నారు. సుమంగళి మణులు ఎంతో అందమైన వస్త్రాలను ధరించి పుష్పాలతో కురులను అలంకరించుకుని రకరకాల దివ్య ఆభరణాలతో ముస్తాబవుతూ ఉన్నారు. ఆకాశరాజు ధరణీదేవి దంపతులు వరపూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా సిద్ధము చేసుకుని నూతన వస్త్రాభరణములు, రంగురంగుల పూల హారాలు, తాంబూలములు, ఎన్నో దివ్య కానుకలను తీసుకుని శ్రీనివాసును విడిది గృహానికి బయలుదేరారు. వారితో పాటే సుఖ బృహస్పతి మహర్షులు కూడా బయలుదేరారు. ఆకాశరాజు వెనుక సమస్త బంధుజనము వచ్చింది. వీరందరూ కలిసి మేళతాళాలతో శ్రీనివాసుని విడిది గృహానికి వచ్చారు. అక్కడ అప్పటికే చతుర్ముఖ బ్రహ్మ పరమేశ్వరుడు, అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు మొదలైన దేవతలందరూ కూడా వచ్చి ఉన్నారు.
అక్కడ ముని గణములోనున్న వశిష్ఠుల వారు ఆకాశరాజుతో వరపూజ గావించవలసిందిగా చెప్పారు. అప్పుడు ఆకాశరాజు శ్రీనివాసునికి నమస్కరించి, ఓ శ్రీనివాస, శ్రీమన్నారాయణ, నిన్ను అల్లునిగా పొందుతున్న నా భాగ్యము ఎంతని చెప్పుదును. ఎవరి నామస్మరణచే కోటి జన్మల మహాపాపాలన్నీ కూడా నశించునో, ఎవరి నామస్మరణచే మనస్సు శరీరము శుద్ధి చెందునో, ఎవరి నామస్మరణ వలన కోటి యాగ ఫలం లభించునో, ఎవరి నామస్మరణ వలన సమస్త దేవగణము వారి వారి శక్తులు పొందుతారో, ఎవరి దర్శన భాగ్యమే సమస్త మునిగణము కోట్లాది సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉన్నారో, అటువంటి పరబ్రహ్మమూర్తివైన నీవు నాకు అల్లునిగా లభ్యమగుట నా అదృష్టమెంతటిదని చెప్పుదును. నీ పాదపద్మములను ఒక్కసారి మనసులో తలిస్తే చాలు, సర్వపాపములు తొలగిపోవును, సర్వభాగ్యాలు కలుగును. సాక్షాత్తు బ్రహ్మదేవుడే కడిగిన నీ పాదాలను కడిగే అదృష్టం నాకు కలిగినందుకు నాకెంతో సంతోషముగా ఉన్నది. కన్యాదాతలందరూ కూడా తమ కుమార్తెకు భర్తగా వచ్చే యువకుడు శ్రీమన్నారాయణ గుణగణాలను, సౌందర్యాన్ని, తేజస్సును కలిగి ఉండాలని తలుస్తారు. అటువంటిది సాక్షాత్తు నీవే నాకు అల్లునిగా లభించటంతో ఏ కన్యాదాతకు కలగని అదృష్టం నాకు కలిగింది అని ఆనంద బాష్పాలు కంటగారా శ్రీనివాసుని పాద పద్మములను కడిగి చందన కుంకుమ పుష్ప అక్షింతలతో పూజించాడు. సుమంగళి మనులు మంగళహారతి పాటలు పాడుతూ శ్రీనివాసునికి హారతి పట్టారు. ఈ వేడుకంతా చూస్తున్న వారందరి ఆనందం చెప్పడానికి వేలు లేనిది. ఇక పెండ్లి కుమార్తె తన మందిరంలో ఎలా ఉన్నదో చూద్దాము. సాక్షాత్తు సరస్వతీదేవి, గౌరీదేవి పద్మావతిని అలంకరిస్తున్నారు. అద్భుతమైన బంగారు సరిగంచు పట్టుచీర కట్టి బంగారు కుచ్చులతో మల్లెమొగ్గలు జడను వేసి పాపట బొట్టు చెంపన ముత్యాల సరాలతో అలంకరించారు. సరస్వతీదేవి కాళ్లకు పారాని రాయగా గౌరీదేవి పద్మావతికి బుగ్గన చుక్కను పెట్టింది. ఇద్దరుని భార్య సచీదేవి పద్మావతికి ఎంతో అందమైన మెరిసిపోతున్న ఆభరణాలను అలంకరింపచేసింది. అప్సరసలు వచ్చి పద్మావతికి చేతులకు కాళ్లకు గోరింతాకు పెట్టారు. ఆహా, ఆ తల్లి సౌందర్యం ఎంతని వర్ణించగలం. శ్రీనివాసుడే మదిలో దోబూచులాడుతూ ఉండగా మధుర మధుర ఆలోచనలతో ఆనందిస్తూ మళ్ళీ ఇంతలోనే ఓహో, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా అని సిగ్గుపడి ముడుచుకుపోతూ ఉన్న శ్రీమహాలక్ష్మిని వర్ణించటం ఎవరితరం. ఆ సృష్టిలోని సౌందర్యమంతా ఆమెదే కదా. ఇంత చక్కటి బంగారు ఆభరణాలు ధరించింది, కానీ ఈ సృష్టిలోని బంగారమంతా ఈమె స్వరూపమే కదా. ఇన్ని రకాల పుష్పాలను చక్కగా తురుముకున్నది గాని ఈ పుష్పాల్లోని అందమంతా ఈ లతాంగిదే కదా. ఈ సృష్టిలోని ఐశ్వర్యమంతా ఈ తల్లి స్వరూపమే కదా. ఆహా, ఈ తల్లిని జగన్మాతను పెండ్లి కూతురుగా చూసి అక్కడ ఉన్నవారంతా మురిసిపోతూ ఉన్నారు. శ్రీ పద్మావతి శ్రీనివాసుల వివాహం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా 5 రోజులు జరిగినది. సమస్త విశ్వమునకు ఆ 5 రోజులు కళ్యాణ శోభయే. సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారినే అల్లుడిగా పొందిన మహారాజు ఆనందమునకు అంతులేకుండెను. ఆ రాజదంపతులు కుమార్తె పద్మావతిని సారెతోడ అత్తవారింటికి పంపినారు. వివాహమైన తర్వాత 6 నెలలు కొండ ఎక్కకూడదన్న నియమం చేత మార్గమధ్యంలో శ్రీనివాసుడు పద్మావతి దంపతులు అగస్త్యముని ఆశ్రమానికి చేరను. 6 నెలల పాటు అక్కడ నివసించిన తర్వాత వారిద్దరూ శేషాచలమునకు బయలుదేరిరి. బంధుమిత్ర సపరివారముగా శేషాచలము చేరిన తర్వాత దేవతలందరూ పుష్పములు చల్లుతూ ఉండగా శ్రీనివాసుడు హృదయలక్ష్మి సమేతుడై ఆనంద నిలయంలో ప్రవేశించెను. పద్మావతి శ్రీనివాసును హృదయమున వ్యూహలక్ష్మియే అలంకరించినది. ఆకాశము నుండి దేవతలు పూలవాన కురిపించిరి. శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ విశేషములు విన్నవారి, చూసిన వారి జన్మ ధన్యము. అలాగే ఈ ఆషాఢ అమావాస్య సందర్భంగా కృష్ణుడు కలియుగం గురించి ఏం చెప్పాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. ఈ పాండవులు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయం అయితే రాబో కలియుగం ఎలా ఉండబోతుందో, ఆ కలియుగంలో మానవులు ఎలా ప్రవర్తిస్తారో అనే విషయం తెలుసుకోవాలనే కోరిక పాండవులకు కలిగింది. అప్పుడు పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి వారి మనసులో ఉన్న కోరికను చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అంటాడు,
నేను 5 బాణాలను అడవిలోనికి వేస్తున్నాను. మీరందరూ అడవిలో ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్ళి 5 బాణాలను వెతికి తీసుకురండి. మీకు బాణం దగ్గర ఏదైనా కనబడితే వచ్చిన తర్వాత నాతో చెప్పండి. అప్పుడు నేను మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను అని అంటాడు. అప్పుడు పాండవులందరూ కూడా శ్రీకృష్ణుడికి నమస్కరించి బాణాలను వెతుకుతూ అడవిలోనికి బయలుదేరారు. ఆ 5 పాండవులు ఒక్కొక్కరు ఒక్కో దిశలోనికి వెళ్ళారు. మొదటిగా ధర్మరాజుకి బాణం దొరుకుతుంది. ఆ బాణం దగ్గర ఒక ఆశ్చర్యకరమైన సంఘటనను ధర్మరాజు చూస్తాడు. ధర్మరాజుకు ఒక ఏనుగు కనబడుతుంది. దానికి విచిత్రంగా 2 తొండాలు ఉంటాయి. దానిని చూసిన ధర్మరాజు ఎంతో ఆశ్చర్యపోతాడు. బాణం తీసుకుని తిరిగి కృష్ణుడి దగ్గరికి బయలుదేరతాడు. అర్జునుడికి కూడా బాణం దొరికింది. కానీ ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. అప్పుడు అతనికి కూడా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనపడింది. ఒక కోయిల మధురంగా పాడుతూ ఉంది. దాని రెక్కలపై వేదం అని రాసి ఉంది. ఆ కోయిల బ్రతికి ఉన్న ఒక కుందేలును పొడుచుకు తింటుంది. అది చూసి అర్జునుడు నివ్వెరపోయాడు. బాణం తీసుకుని తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. ఇక భీముడికి కూడా బాణం దొరికిన చోట ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనపడింది. భీముడికి నిండుగా నీళ్లున్న 7 బావులు కనిపించాయి. ఆ బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది. నిండుగా నీళ్లు ఉన్న 7 బావుల మధ్యలో ఉన్న ఆ బావిలో నీళ్లు ఎందుకు లేవు, ఎందుకు పడలేదు అని ఆశ్చర్యపోయాడు. వెంటనే బాణం తీసుకుని తిరిగి శ్రీకృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. మరోవైపు నకులునికి కూడా బాణం దొరికిన చోట ఒక వింత సంఘటన కనబడింది. ఏమిటంటే, ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగదూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ ఉన్న జనం అది కష్టం మీద ఆవు దూడలను విడదీశారు. అది చూసి నకులునికి ఆశ్చర్యమేసింది. బాణం తీసుకుని నకులుడు కూడా వెనుదిరిగాడు. ఇక సహదేవునికి బాణం దొరికిన చోట ఒక సంఘటన కనిపించింది. అదేమిటంటే, ఒక పర్వతంపై నుండి ఒక పెద్ద బండ దొర్లుతూ వస్తూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తుంది. పెద్ద పెద్ద వృక్షాలు కూడా దాని వేగాన్ని ఆపలేకపోయాయి. కానీ ఆ రాయి దొర్లుతూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. అది చూసిన సహదేవునికి ఏమీ అర్థం కాలేదు. బాణం తీసుకుని కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. తర్వాత పాండవులందరూ ఒక దగ్గర చేరి తాము చూసిన విషయాలను శ్రీకృష్ణుడికి చెప్తామని అతని దగ్గరకు బయలుదేరారు. పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుని దగ్గరకు చేరి అతనికి నమస్కరించారు. అప్పుడు కృష్ణుడు పాండవులతో, మీరు చూసిన విషయాలు ఏంటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు మొదటిగా ధర్మరాజు ఇలా చెప్తాడు. శ్రీకృష్ణ, నేను బాణం దగ్గర మొట్టమొదటిసారిగా 2 తొండములు కలిగిన ఏనుగును చూశాను. దానిని చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి వింతను నేను చూడలేదు. దాని గురించి వివరించి చెప్పండి అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అంటాడు. ఓ ధర్మరాజా, నీకు కనిపించిన ఈ దృశ్యానికి కలియుగానికి సంబంధం ఉంది. కలియుగంలో మానవులు 2 ముఖాలు ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. వారు ఒకటి చెప్తారు, మరొకటి చేస్తారు. వారు బయటకు ఒక విధంగా చెప్పి లోపల మనసులో మాత్రం వేరే విధంగా ఆలోచిస్తారు. కలియుగం వీరి రాజ్యమే నడుస్తుంది. మనిషి ఒక్కడే అయినా ఆలోచన మాత్రం 2 రకాలుగా చేస్తాడు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. తర్వాత అర్జునుడు ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నేను చూసింది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. నేను బాణం తీసుకునే ప్రదేశంలో ఒక కోయిల రెక్క మీద వేదం అని రాసి ఉంది. ఆ కోయిల మధురమైన గానం చేస్తూ జీవించి ఉన్న కుందేలును పొడుచుకుని తింటూ కనిపించింది. సాక్షాత్తు సరస్వతీదేవినే మరిపించే ఆ కోయిల ఇంత వికృత చేష్టలు ఎలా చేయగలుగుతుంది అంటూ తనకు కలిగిన సందేహాన్ని కృష్ణ భగవాన్ వారి దగ్గర వ్యక్తం చేశాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చారు. అర్జున, కలియుగంలో సరస్వతీదేవిని మెప్పించి విద్యావంతులు అయిన విద్వాంసులు, తెలివైన వారు తమ జ్ఞానాన్ని సక్రమంగా వినియోగం చేయకుండా కాకుండా అమాయక ప్రజలను, చదువురాని పేదవారిని మాయమాటలు చెప్తూ దోచుకుంటారు అని ఆ పక్షిలాగా వాళ్లను పీక్కు తింటారు, కోయిలలాగా తీయని మాటలు చెప్తూ వారిని వేధిస్తారు అని శ్రీకృష్ణుడు సమాధానమిచ్చాడు. అదేవిధంగా తర్వాత భీముడు ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నేను వెతికిన బాణం ఉన్న చోట నాకు 7 బావులు కనిపించాయి. ఈ 7 బావులలో
ఆరిటిల్లో నిండుగా నీరు ఉంది, కానీ మధ్యలో ఒక బావిలో ఒక్క చుక్క నీరు కూడా లేదు. ఒకే నేలపై ఉన్న ఈ ఏడు బావుల్లో ఇదేం తేడా అంటూ భీముడు తన సందేహాన్ని శ్రీకృష్ణుడికి తెలియజేస్తాడు. భీముని ప్రశ్నకు సమాధానంగా కృష్ణుడు ఇలా చెప్తాడు, భీమ, కలియుగంలో ఉన్నవాడు మరింత ధనవంతుడవుతాడు, పేదవాడు మరింత నిరుపేదగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తాడు. ధనవంతుల మధ్యలో ఉన్నా కూడా పేదవాడు ఎన్నడూ ఎప్పుడూ పేదవాడిగానే ఉంటాడు. దానికి సంకేతమే ఈ బావులు అని శ్రీకృష్ణుడు వెల్లడిస్తాడు. ఆ తరువాత నకులుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు, శ్రీకృష్ణ, నాకు బాణం దొరికిన చోట ఒక ఆవు దూడపై అతి ప్రేమ చూపిస్తూ నాలుకతో నాకుతుంది. ఆవు ప్రేమ ఎలా ఉంది అంటే, ఆ ఆవును నాకటం వల్ల ఆ దూడకు గాయాలు అయ్యి రక్తం కారిపోతుంది. ఏంటి ఈ విపరీతమైన ప్రేమ అని శ్రీకృష్ణుణ్ణి అడగగా కృష్ణుడు ఇలా చెప్తాడు, నకుల, కలియుగంలో రానురాను తల్లిదండ్రులకు పిల్లల మీద అధిక ప్రేమ ఎక్కువై ఆ పిల్లలు సోమరులుగా తయారు చేస్తారు. వాళ్ళు చూపించిన అతి ప్రేమ వలన పిల్లలు అభివృద్ధి ఆగిపోయి సోమరులుగా తయారయ్యి భూమికి భారంగా మారుతారు. జీవితంలో బాధ్యతల గురించి తెలుసుకోకముందే వారికి చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. ఈ కలియుగంలో కొడుకుపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులు ఉండవు, కేవలం భార్యకు మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయి. కలియుగంలో తల్లిదండ్రులు పిల్లలపై చూపే అతి ప్రేమకు ఆవు దూడలు చిహ్నాలు అని నకులునికి సమాధానమిస్తాడు శ్రీకృష్ణుడు. ఇక చివరివాడైన సహదేవుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు, శ్రీకృష్ణ, నాకు బాణం దొరికిన చోట ఒక పెద్ద పర్వతం నుండి ఒక భారీ బండరాయి దొర్లుకుంటూ కింద పడటం కనిపించింది. ఆ బండరాయి బరువుకు వేగానికి అడ్డు వచ్చిన పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలమట్టం అయిపోతున్నాయి. కానీ ఒక చిన్న మొక్క దగ్గరకు రాగానే ఆ బండరాయి తనంతట తాను ఆగిపోయింది. అది చూసి నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. పెద్ద పెద్ద వృక్షాలకు ఆపటం సాధ్యం కాని పని ఒక చిన్న మొక్కకు ఎలా సాధ్యమైందని శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు సహదేవుడు. సహదేవుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిస్తాడు, సహదేవ, కలియుగంలో మానవులు విచక్షణను కోల్పోతాడు, తన పతనానికి తానే కారణమవుతాడు. మహావృక్షాలు వంటి అతని అధికార బలం, ధనబలం ఇవేమీ అతని పతనాన్ని ఆపలేవు. కానీ చిన్న మొక్క వంటి భగవంతుని నామస్మరణ మానవుడు వినాశనం కాకుండా ఎల్లప్పుడూ కాపాడుతుంది. దీనికి సంకేతమే నువ్వు చూసిన దృశ్యం అని వివరిస్తాడు. కలియుగంలో ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో వారు జాలి దయ లేకుండా అమాయకులను పీడించుకు తింటూ వాళ్ళు మాత్రమే సుఖంగా ఉంటారు. భగవంతుణ్ణి నమ్మేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. నాస్తికులు పుట్ట కుక్కుల్లాగా పెరిగిపోతూ ఉంటారు. మనిషి ఆయుర్దాయం అనేది 16 సంవత్సరాలకు పడిపోతుంది. 8 సంవత్సరాల వయసులోనే ఆడవారు పిల్లలకు జన్మనిస్తారు అంటూ కలియుగంలో జరగబోయే సత్యాలను పాండవులకు వివరిస్తాడు శ్రీకృష్ణుడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ విషయాలు ఈ కలియుగంలో మనం చూస్తూనే ఉన్నాం. అందుకే మహాభారతాన్ని పంచమవేదంగా చెప్తారు. మహాభారతంలో ఎన్నో జీవిత సత్యాలను తెలియజేసే విషయాలు కూడా ఉన్నాయి. అలాగే ఆషాఢ అమావాస్య సందర్భంగా యముడు నారదుడికి చెప్పిన కథ వింటే చాలు, పేదరికం వస్తుంది, కష్టాలు దరిచేరవు. ఒకప్పుడు నారద మహర్షి భూలోకంలో పర్యటన చేసి యమలోకంలోనికి చేరుకున్నాడు. అక్కడ కొంతమంది స్వర్గానికి, కొంతమంది నరకానికి వెళ్తూ అందులో చాలామంది యువకులే కనిపించటం గమనిస్తాడు. ఇంత చిన్న వయసులో ఎలా చనిపోతారు? కలియుగంలో ప్రతి మనిషికి 100 సంవత్సరాల వయసు నిర్ణయించబడింది కదా. కానీ ఇక్కడ చూస్తే 15 నుండి 20 సంవత్సరాల వయసులోనే మరణిస్తున్నారు అనే ప్రశ్న నారదుని మనసులో మెదిలింది. అప్పుడు నారదుడు నేరుగా యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి, ఓ యమరాజా, ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో అతని మరణానికి కారణం ఏమిటో మీకు తెలుసు. కాబట్టి వేటిని తినటం వల్ల మనిషి యొక్క ఆయుష్ తగ్గుతుందో, వేటిని తినటం వల్ల మనిషి యొక్క ఆయుష్ పెరుగుతుందో, ఆహారం తినేటప్పుడు ఏ నియమాలు పాటించాలి అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని ప్రశ్నించాడు. అప్పుడు యమధర్మరాజు నారదునితో, మీరు మానవజాతి శ్రేయస్సును కోరే మంచి ప్రశ్నను అడిగారు. నేను మీ ప్రశ్నకు సమాధానం ఒక కథ ద్వారా చెప్తాను. ఈ కథ త్రేతాయుగంలో విశ్వామిత్ర మహర్షి శ్రీరామునికి వివరించాడు. కావున ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ కథను శ్రద్ధగా వినవలసిందిగా చెప్పి
మనిషి తినే ఆహారాన్ని బట్టి కూడా అతని విధి, అతని తదుపరి జన్మ ఆధారపడి ఉంటుంది అని అది మీకు కథలో తెలుస్తుందని చెప్తాడు. ఈ కథ ఎవరు వింటారో వారు అన్ని పాపాల నుండి విముక్తులు అవుతారు అని యమధర్మరాజు ఈ కథను ప్రారంభిస్తాడు. త్రేతాయుగంలో దాదాపు 100 యోజనాల పొడవు గల ఒక అడవి ఉంది. ఆ అడవి మొక్కలతో దట్టంగా ఉంది. విశ్వామిత్ర మహర్షి ఈ అడవి సమీపంలోనికి చేరుకుంటాడు. ఆ అడవిలో ఎటువంటి పక్షులు కానీ జంతువులు కానీ నివసించుటలేదు. మానవులు ఆ అడవికి చాలా దూరంగా ఉన్నారు. అడవికి దగ్గరలో ఒక సరస్సు ఉంది. దానికి సమీపంలో ఒక ఆశ్రమం ఉంది. కానీ ఆశ్రమంలో సాధువులు ఎవ్వరూ నివసించుటలేదు. ఆ ఆశ్రమాన్ని చూసి విశ్వామిత్ర మహర్షి రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు అని అనుకుంటాడు. రాత్రి సమయంలో ఉండి తెల్లవారుజామున నిద్రలేచి సరస్సు దగ్గరికి వెళ్ళినప్పుడు సమీపంలో ఒక మృతదేహం కనిపిస్తుంది. ఈ అడవికి ఎవరు వచ్చి వెళ్ళటం లేదు. ఏ జంతువులు పక్షులు కానీ లేవు. కానీ ఈ మృతదేహం ఇక్కడికి ఎలా వచ్చింది? ఈయన ఎలా చనిపోయాడు? పైగా ఈ మృతదేహం చాలా ఆరోగ్యంగా బలంగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి వస్తున్న ఒక దివ్యమైన వాహనాన్ని చూస్తాడు. ఆ వాహనం ఆ సరస్సు సమీపానికి వచ్చి ఆగుతుంది. దివ్య వాహనం నుండి ఒక దివ్యమైన పురుషుడు దిగుతాడు. ఆ పురుషుడు ఆ వాహనం నుండి దిగి సరస్సులో స్నానం చేయడానికి వెళ్తాడు. సరస్సులో స్నానం చేసి బయటకు వచ్చి చనిపోయిన వ్యక్తి యొక్క మాంసాన్ని తినటం ప్రారంభిస్తాడు. ఆ పురుషుణ్ణి తిన్న తర్వాత ఆ వ్యక్తి వాహనం ఎక్కి స్వర్గానికి బయలుదేరబోతూ ఉన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వ్యక్తిని పిలిచి, నువ్వు చూడడానికి దేవుడులాగా కనిపిస్తూ ఉన్నావు, కానీ నీవు అలాంటి ఆహారం తింటున్నావు ఏంటి అని అడిగాడు. దానికి దివ్య పురుషుడు, కొన్ని తప్పుల వల్ల నేను అసహ్యకరమైన ఆహారాన్ని తినవలసి వస్తుంది. మా నాన్నగారు వాసుదేవుడు, విదర్భ దేశానికి చెందిన పేరు ప్రఖ్యాతలు పొందిన రాజు. ఆయనకు 2 కుమారులు, నేను నా సోదరుడు. ఆయన మరణం అనంతరం రాజ్యాన్ని నాకు అప్పగించారు. నేను ఆధ్యాత్మిక శక్తిని తెలుసుకొని నా రాజ్య బాధ్యతలను నా తమ్ముడికి అప్పగించి తపస్సు చేయడానికి బయలుదేరాను. నేను నీటిలోనే ఉండి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాను. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై నన్ను స్వర్గానికి తీసుకువెళ్ళాడు. స్వర్గలోకంలో ఎవరికీ ఆకలి కానీ దాహం కానీ వేయదు. కానీ నాకు ఆకలి బాధ బాగా వేధించింది. అప్పుడు నేను బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఆకలి తీరడానికి ఏమి తినాలో వివరించవలసిందిగా కోరాను. అప్పుడు బ్రహ్మ, భూమిపై దాన ధర్మాలు చేయటం ద్వారానే మనిషి ఈ ప్రపంచంలో ఆకలి మరియు దాహం నుండి విముక్తి పొందగలుగుతాడు. కానీ ఓ రాజా, నీవు నీ జీవితకాలంలో ఏదీ దానం చేయలేదు. తలుపు దగ్గరకు వచ్చిన బిచ్చగాడిని వెనక్కి తిప్పేశావు. అతనికి ఎప్పుడూ భిక్ష పెట్టలేదు. ఏ బిచ్చగాడికి కూడా భిక్ష పెట్టలేదు. నువ్వు రాజువి. నీ రాజభవనంలోని ప్రజలందరినీ సంతోషంగా ఉంచావు. కానీ మీరు రాజభవనంలో నివసిస్తున్నప్పటికీ మీరు తలుపు వద్దకు వచ్చిన అతిథులకు ఆహారం ఇవ్వలేదు. మీరు స్నానం చేయకుండా ఆహారం తినేవారు. ఇది పవిత్ర గ్రంథాల ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. అలాగే భోజనం ప్రారంభించే ముందు మీరు ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్పలేదు. ఎందుకంటే మీకు ఆహారం లభిస్తే అది ఎవరి వల్ల జరుగుతుందో మీరు అతని కోసం ప్రార్థించాలి. మరియు మీరు తిన్న రుచికరమైన ఆహారాన్ని ఇతరులకు ఇవ్వకుండా స్వీకరించేవారు. అందుకే బ్రహ్మలోకంలో ఉంటూ కూడా ఆకలి దాహంతో బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మీరు జీవించి ఉన్నప్పుడు ఒంటరిగా అనేక రకాల ఆహారాన్ని తిన్నారు. మీరు ఒంటరిగా అనేక రకాల వంటకాలు తిన్నారు. మీరు దానిని ఇతరులకు ఇవ్వలేదు. దాని కారణంగా మీ శరీరం బలంగా మారింది. కానీ మీ ధర్మం బలహీనపడింది. మరియు నీవు చేసిన తపస్సు వలన నీకు బ్రహ్మలోకంలో స్థానం లభించింది. కానీ నీ ఆకలి తీరలేదు. ఓ రాజా, నీ ఆకలి తీరడానికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. నీ మృతదేహం ఆ సరస్సు దగ్గర పడి ఉంది. దాన్ని మాంసాన్ని తిని నీ ఆకలి తీర్చుకోవాలి. అప్పుడు రాజు, ఓ ప్రభు, ఇది తిన్న తర్వాత నాకు ఎప్పటికీ ఆకలి మరియు దాహం అనిపిస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటాడు, ఓ రాజా, నేను నీ శరీరాన్ని తరగనిదిగా చేశాను. ఇప్పుడు ఓ రాజా, మీరు ఎంత తిన్నా అది తరగదు, దుర్వాసన రాదు. మీరు తిన్న మీ స్వంత శరీర భాగాలు మరుసటి రోజు మళ్ళీ తాజాగా ఉంటాయి. ఈ విధంగా మీరు వాటిని మళ్ళీ తినవచ్చు.
మీరు మీ స్వంత శరీరం యొక్క మాంసాన్ని తినడానికి 100 సంవత్సరాలు గడిచినప్పుడు విశ్వామిత్ర మహర్షి మీ వద్దకు వస్తాడు. అతని ద్వారా మాత్రమే మీరు ఈ పాపం నుండి విముక్తులవుతారు అని బ్రహ్మ నాకు వివరిస్తాడు. ఆ పురుషుడు విశ్వామిత్ర మహర్షితో, నా శరీరం ఎన్నటికీ నాశనం చేయబడదు మరియు నా శరీరాన్ని చూసుకోవడానికి నేను ప్రతిరోజు వస్తాను. నేను పచ్చిమాంసం తింటాను, ఇదే నా ఆహారం. విశ్వామిత్ర మహర్షి ఇక్కడికి ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. ఆయన వచ్చినప్పుడే నేను ఈ బాధ నుండి ఉపశమనం పొందుతాను. ఇప్పటి వరకు దాదాపు 100 సంవత్సరాలుగా ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ మాట విని విశ్వామిత్ర మహర్షి ఇలా అన్నాడు, నేను విశ్వామిత్ర మహర్షిని, చెప్పు రాజా, నేను నీకు ఎలా సహాయం చేయగలను? అప్పుడు రాజు చాలా సంతోషించి నేలపై పడుకుని విశ్వామిత్రుడి పాదాలను పూజించటం ప్రారంభించాడు. మునివర్య, దయచేసి ఈ అసహ్యకరమైన ఆహారం నుండి నన్ను విడిపించండి. అప్పుడు ఆ రాజు యొక్క మృతదేహాన్ని మహర్షి విశ్వామిత్రుడు తాకగానే అక్కడ నుండి అదృశ్యమైంది మరియు అతను పాపం నుండి విముక్తుడయ్యాడు, స్వర్గలోకానికి చేరుకున్నాడు. ఈ పద్ధతిలో సరైన ఆహార నియమాలు పాటించకపోవటం వల్ల విదర్భ దేశానికి చెందిన మహారాజు బ్రహ్మలోకంలో నివసించినా సంతృప్తి పొందలేదు. భూమిపైకి వచ్చిన తర్వాత అతను తన మాంసాన్ని తినవలసి వచ్చింది. ఈ విధంగా కథ పూర్తయిన తర్వాత యమధర్మరాజు నారదునితో కొన్ని ఆహార నియమాలు చెప్తాడు. భోజనాన్ని ప్రారంభించే ముందు ఆహారాన్ని అందించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. తినటం ప్రారంభించే ముందు చేయవలసిన 2వ విషయం ఏమిటి అంటే నేలపై కొద్దిగా ఆహారాన్ని ఉంచటం. తద్వారా పశుపక్షాదులకు ఆహారాన్ని అందించిన వారు అవుతారు. భోజనం చేసేటప్పుడు అతిథి వస్తే అతన్ని గౌరవించి సంతృప్తి పరిచేలాగా భోజనం పెట్టాలి. ఇంట్లో గర్భవతి కానీ వృద్ధులు కానీ ఉంటే వారికి ఆహారం అందించిన తర్వాత తినాలి. వారికి ఆహారం ఇవ్వకుండా స్వయంగా తినే వ్యక్తి పాపం చేస్తాడు. స్నానం చేయకుండా ఆహారం తిన్నవాడు నరకానికి వెళ్తాడు. అతని ఆహారము మలమూత్రాలు తిన్నట్లే అవుతుంది. అవమానించిన వ్యక్తి నుంచి ఆహారం ఎన్నడూ స్వీకరించకూడదు. ఆహారం తినేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని స్వీకరించాలి, ఎందుకంటే అది సూర్యుడు ఉదయించే దిశ. సూర్యుని యొక్క శక్తి ఆరోగ్యాన్ని మరియు దీర్ఘాయుషును అందిస్తుంది. ఏకాదశి రోజున తామసిక ఆహారం స్వీకరించకూడదు. లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఆహారాన్ని వృధా చేయటం అశుభం కాబట్టి ఎవరైనా మీతో పాటు భోజనం చేస్తూ ఉంటే భోజనం పూర్తయ్యే వరకు మీరు లేచి వెళ్ళకూడదు. ప్లేట్లో చేతులు కడుక్కోవటం అనుచితంగా పరిగణించబడుతుంది. తీపి, ఉప్పు, పులుపు, కారము అతిగా తినటం మనిషి ఆయుష్ను తగ్గిస్తుంది. మంచం మీద కూర్చొని ఆహారం తిన్నా వ్యక్తి వ్యాధులతో బాధపడతాడు. పవిత్రమైన ఆసనంపై కూర్చొని పాదాలను నేలపై ఉంచి తూర్పు ముఖంగా ఆహారం తీసుకోవాలి. ఆహారంలో వెంట్రుకలు ఉంటే దానిని భగవంతునికి ప్రసాదంగా ఇవ్వకూడదు, లేదా అలాంటి ఆహారం తినటం వల్ల చిన్నతనంలోనే మరణిస్తారు. కోపంతో ఏడుస్తూ ఆహారాన్ని తినటం అశుభం. చెప్పులు ధరించి ఆహారం తినటం అవమానకరం. విరిగిన పాత్రలో ఆహారం తినటం పేదరికానికి దారితీస్తుంది. చీకటిలో లేదా ఆకాశం కింద కూర్చొని భోజనం చేయకూడదు, లేదా తలపై చెట్టు తప్పనిసరిగా ఉండాలి. ఈ స్థితిలో ఆహారం తీసుకోవటం అశుభం. ఇది జీవితంలో దురదృష్టాన్ని తెస్తుంది. ఈ విధంగా యమధర్మరాజు నారదుడికి మానవుడు పాటించవలసిన ఆహార నియమాలు వివరించాడు. ఈ నియమాలను ప్రతి మనిషి తప్పనిసరిగా పాటించాలి, లేదంటే స్వర్గంలో ఆకలి దప్పికలతో బాధపడతారు. కాబట్టి ఆషాఢ అమావాస్య వచ్చేలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. ఒక నిమిషంలో మీ కష్టాలన్నీ కూడా పోతాయి, బాధలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ కూడా పోతాయి. వివాహం కాని వారికి, వివాహం ఆలస్యమయ్యే వారికి త్వరలోనే వివాహం జరిగిపోతుంది. ఆషాఢ అమావాస్య లోపు ఈ కథలు వింటే జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోని చూడలేరు, ఈ కథలను వినలేరు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.